हाय फ्रेंड्स, वेलकम टू टीकेआर सो स्टडीज़। पार्ट्स ऑफ स्पीच पार्ट वन चुप्तना। पार्ट वन पार्ट्स ऑफ स्पीच एन भागा मरी नौन गुड़ा फ्रेंड्स। ओके पार्ट्स ऑफ स्पीच वीडियो के फ्रेंड्स। इंग्लिश पदालु चेसे पनिनी बट्टी वाटिनी एनिमिदि रकालुगा विभजिंचारु। वीट की पार्ट्स ऑफ स्पीच अनि पेरु। वीटिने తెలుగులో మనం భాషా భాగాలు అంటారండి. ముఖ్యంగా ఒక పనిని చేసేటప్పుడు దాని యొక్క యాక్షన్ అంటాం దీన్ని మరి ఇంగ్లీష్లో. ముఖ్యంగా మరి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని రకాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు, ఫస్ట్ వన్ ద నౌన్, నామవాచకం అంటాం తెలుగులో. సెకండ్ వన్ ద ప్రనౌన్, సర్వనామం అంటాం. థర్డ్ వన్ ద యాడ్జెక్టివ్, విశేషణం అంటాం. ద వెర్బ్, క్రియ. ద యాడ్వెర్బ్, క్రియా విశేషణం. ద ప్రిపోజిషన్, విభక్తి ప్రత్యయం. ద కంజంక్షన్, సముచ్చయం. ద ఇంటర్జెక్షన్, ఆచార్యార్థకం. మరొకసారి మనం చూసినప్పుడు నౌన్, ప్రనౌన్, యాడ్జెక్టివ్, వెర్బ్, యాడ్వెర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. అదేవిధంగా రీసెంట్గా కన్వర్సేషన్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నౌన్లోకి వెళ్ళిపోదాం. నౌన్ అంటే నామవాచకం. మనుషులు, వస్తువుల పేర్లు, ప్రదేశాల పేర్లు, నదులు, సరస్సులు, సముద్రాల పేర్లు, నెలలు, వారాల పేర్లను నౌన్స్ అంటారు. మనుషులు, వస్తువుల పేర్లు, ప్రదేశాల పేర్లు, నదులు, సరస్సులు, సముద్రాల పేర్లు, నెలలు, వారాల పేర్లను నౌన్స్ అంటారు. ఏ నౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ యాజ్ టు ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. ఎగ్జాంపుల్ మనం చూసినప్పుడు, అశోక వాజ్ ఏ గ్రేట్ కింగ్. అశోక అనేటువంటిది నేము, రాజు, రాజు నేము. అశోకుడు గొప్ప రాజు, అందుకోసమే క్యాపిటల్గా మనం ఉపయోగించాం. ఆ వర్డ్ మొత్తం కూడా అశోక అనేటువంటిది మరి వెరైటీగా రాయడం అనేటువంటిది జరిగింది. దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ ముంబై ఈజ్ ఏ బిగ్ సిటీ. ముంబై పెద్ద నగరం. ముంబై అనేటువంటిది సిటీకి ఉన్నటువంటి నేమ్ కాబట్టి దీన్ని మనం నౌన్గా పరిగణించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. పుస్తకం మేజాపై ఉంది. బుక్ అనేటువంటిది నౌన్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ అమెరికా ఈజ్ ఎ వెల్తీ నేషన్. అమెరికా కంట్రీ నేమ్. ఓకే, అమెరికా సంపన్న దేశం. నేషన్ అనేటువంటిది ఒక జాతికి సంబంధించినటువంటిది కాబట్టి ఇక్కడ నౌన్గా ఉపయోగించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఢిల్లీ అనేటువంటిది భారతదేశానికి రాజధాని. ఢిల్లీ ఇండియా రాజధాని. ఇండియా అనేటువంటిది కంట్రీ కాబట్టి ఇక్కడ మనం నౌన్గా ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఢిల్లీ అనేటువంటిది కూడా మరి నౌన్గా ఉపయోగించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనీ గివ్స్ హస్ మెనీ కంఫర్ట్స్. డబ్బు మనకు అనేక సౌకర్యాలు సమకూరుస్తుంది. అబ్స్ట్రాక్ట్ నౌన్ మనీ గివ్స్ హస్ మెనీ కంఫర్ట్స్. డబ్బు మనకు అనేక సౌకర్యాలు సమకూరుస్తుంది. మనీ అనేటువంటిది నౌన్గా ఇక్కడ పరిగణించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ద గంగా ఈజ్ ఏ సీక్రెట్ రివర్. ద గంగా అనేటువంటిది పేరు కాబట్టి, నది పేరు కాబట్టి గంగ పవిత్రమైన నది. గంగా అనేటువంటిది ఏంటండి ఇక్కడ నది, నది కాబట్టి రివర్, రివర్ అనేటువంటిది కూడా నౌన్గా పరిగణించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూద్దామండి, ఈ రిటర్న్ ఫ్రమ్ కెనడా లాస్ట్ వీక్. అతడు గత వారం కెనడా నుండి తిరిగి వచ్చాడు. కెనడా అనేటువంటిది కంట్రీ కాబట్టి నౌన్గా ఉపయోగించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఈ రిటర్న్ ఫ్రమ్ కెనడా లాస్ట్ వీక్. నెక్స్ట్ చూద్దాం, సుందర్లాల్ బహుగుణ ఈజ్ ఏ లీడర్. సుందర్లాల్ బహుగుణ అనేటువంటిది పేరు. మరి లీడర్ అనేటువంటిది నాయకత్వం వహించేటువంటి వ్యక్తి వ్యక్తి కాబట్టి ఆ విధంగా నౌన్గా ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. తెలుగులో మనం చూసినట్టయితే సుందర్లాల్ బహుగుణ ఒక నాయకుడు. నాయకుడు అనేటువంటిది ఇక్కడ నౌన్గా పరిగణించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఒక నెక్స్ట్ చైనా హ్యాజ్ ఏ లార్జ్ పాపులేషన్. చైనా అధిక జనాభా కలిగి ఉంది. చైనా అనేటువంటిది ఒక దేశం పేరు. పాపులేషన్ జనాభా కాబట్టి ఇక్కడ నౌన్గా పరిగణించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఫ్రీడమ్ ఈజ్ అవర్ బర్త్ రైట్. ఫ్రీడమ్ అనేటువంటిది నౌన్ అండి. ఫ్రీడమ్ ఈజ్